టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి నోరు జారితే సహించేది లేదని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు అన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే తామంతా చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలను బూతులు తిడితే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే గోపిరెడ్డికి బూతుల శాఖ మంత్రి ఇస్తారేమోనని ఇలా నోరు పారేసుకుంటున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు. మొన్న రాత్రి వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ టీడీపీ నేతలపై దాడికి యత్నిస్తున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడేందుకు యత్నించడమే కాకుండా తమ నాయకులు కార్యకర్తలను బూతులు తిట్టారు. తమ నాయకులు కార్యకర్తలు ఎంతో సహనంగా ఉంటున్నారని అటువంటి సహనాన్ని పరీక్షించవద్దని నర్సరావుపేటలో శాంతియుత రాజకీయాలు కొనసాగాలని కోరుకుంటుంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి మాత్రం ఫ్యాక్షన్ రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలు మరియు నూతన అధికారులంతా గమనించాలని టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున తమ నాయకులు కార్యకర్తలు చేపట్టిన పసుపుదల పాదయాత్రలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమం విజయవంతం చేయడాన్ని తట్టుకోలేక ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇలా టీడీపీ నాయకులు కార్యకర్తలపై సహనం కోల్పోయి బూతు పురాణాలు అందుకున్నారని అన్నారు. మరి వాళ్ళు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే గమనించాలి, మరి నరసరావుపేట గడ్డ మీద కాసు బ్రహ్మాంద్ర రెడ్డి గారు, కాసు వెంగళరెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ కోడెల వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇక్కడ పరిపాలన చేశారో గమనించాలి. ఇవన్నీ కూడా గమనించకుండా ఒక నీతి నిజాయితీ లేకుండా నోరు అదుపులో పెట్టుకోకుండా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి పల్నాడు బస్టాండింగ్లో అనవసర వ్యాఖ్యలు చేసి టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసు పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మేమందరం కూడా వన్ టౌన్కి వచ్చి బెయిల్ తీసుకోవడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే నీకు రాబోయే కాలంలో చుక్కలు కనిపిస్తాం, చుక్కలు చూపిస్తామని చెప్తున్నాను. నర్సరావుపేటలో వాళ్ళ టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళలు అందరూ కూడా మన పసుపుదళ యాత్రలో కొన్ని వేలాదిగా రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ పార్టీ నిర్మాణం కూడా అదేవిధంగా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ బయటకు వస్తున్నారు, కొన్ని వేలల్లో జనం బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా చూసి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు గమనించాలి. ఒకటి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయాలంటే నీకు రాబోయే కాలం చుక్కలు చూపిస్తామని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇవాళ మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు. మొన్న చూసిన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మరి ఎంతమంది జనం వచ్చారో చూడండి. ప్రజలు మీకు వ్యతిరేకంగా అన్ని గమనించాలి. అదేవిధంగా టెంపర్మెంట్ లూజ్ అయ్యి నర్సరావుపేటలో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక మీకు సరైన కాలంలో సరైన బుద్ధి చెబుతామని